వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన ఫోటోగ్రాఫర్ బొల్లా రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లింగమూర్తి రమేష్ భార్యను పిల్లలను పరామర్శించి 1,60,000 రూపాయల చెక్కును అందజేశారు. 50,000 రూపాయలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నుండి ఇవ్వగా, ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ సంఘం ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకం కింద 100,000 రూపాయలు, వెంకటాపురం వాజేడు మండలాల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ తరపున 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాది లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి గడదాసు సునీల్, సూరిబాబు శ్యామ్, బింగి శ్రీనివాస్, వాజేడు వెంకటాపురం మండలాల యూనియన్ అధ్యక్షులు చంద్రకళ, సర్వేశ్వరరావు, ఉపాధ్యక్షులు సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర సంఘం కూడా ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టేసి కుటుంబ భరోసా, ఏది ఏమైనా మనం ఈ వృత్తిలో ఉన్న అందరం కూడా ఒకే కుటుంబము అని చెప్పేసి అని తెలియజేస్తూ, ఏ సభ్యుడైనా ఆ స్కీమ్లో చేరిన వారు 10 రూపాయలు కడితే మనం 1,00,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి అని పెట్టడంతో, మరి మీరు మీ మండల అధ్యక్షులు మరి అందరు కలిసేసి ఈ స్కీమ్లో చేరడం వల్ల ఈరోజు వారి కుటుంబానికి మనం 1,00,000 రూపాయలు రాష్ట్ర సంఘం నుంచి వచ్చింది. అలాగే మన జిల్లా సంఘం నుంచి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు కూడా మండలం నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ చేశారు. మరి అంతా కలిపేసి మనం ఈరోజు వారి కుటుంబానికి ఇవ్వడానికి వచ్చాము. ఏది ఏమైనా కూడా వారి కుటుంబానికి ఆ భగవంతుడు అండగా నిలిచి మరి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి నేను జిల్లా సంఘం పక్షాన కోరుతున్నాను. ఫోటోది ఒక 5-6 వచ్చేటట్టుగా గుర్తు చేసుకుంటే ఎప్పుడో రావాలనుకున్నాం మేము. యాక్చువల్గా ఏంటంటే అదే రోజు రావాలని కానీ అనుకున్నాము, అప్పుడు కుదరలేదు. తర్వాత మళ్ళీ మధ్యలో మనకు 11వ రోజు చేసినప్పుడు వచ్చి మనం చెయ్యాలనుకున్నాము. జిల్లా సంఘము ఏదైతే చెయ్యాలనుకుంటుందో అది ప్రతి విషయాన్ని కూడా కులంకషంగా చర్చ చేస్తాం. ఆ చర్చ ఎక్కడ మొదలు పెడతామని అంటే కార్యవర్గంలో. కార్యవర్గంలో ఉన్న సభ్యులందరూ కూడా సీనియర్లు, ఎక్స్పర్ట్స్, సంఘంలో ఉండే సమస్యలు, సంఘ సభ్యులకు ఉండే విషయాలు, వాళ్ళకు ఉండే సమస్యలను కానీ చర్చించడం జరుగుతుంది. ఏదైనా కొత్త ప్రతిపాదనలు చేసిందనుకోండి మీరు, ఆ విషయాన్ని మేము చర్చకు తీసుకొని గత 20 సంవత్సరాల కానీ ఏ విషయము మేము చెప్పాలనుకున్నా చెయ్యాలనుకున్నా కూడా ఆ కార్యవర్గంలో నిర్ణయం తీసుకొని దాని ప్రకారమే చేసుకుంటూ వస్తాం. ఏ ఒక్క విషయం కూడా కాదు. ఎగ్జాంపుల్ మీ సమస్య, మీ విషయమే సమస్య కాదు, అది విషయం. సార్ మేమంతా ఎక్కడో గోదావరి అవతలో ఉన్నాము, ఫారెస్ట్లో ఉన్నాము, మాకు సభ్యత్వం ఇవ్వండి కాకపోతే కన్సిడెంట్ చేసియండి సార్ అని చెప్పేసి చంద్రకళ స్టూడియో మనకు గత 15 సంవత్సరాల నుంచి ఈ సభ్యత్వం విషయం వచ్చినప్పుడల్లా మేము చాలా వెనుకబడున్నాము, మాకు సభ్యత్వం ఇవ్వండి సార్. రైట్, డెఫినెట్గా ఇస్తాం భయ్, మీరు తీసుకోండి మొదలు, తర్వాత అందరికి తీసుకోలేదే. మేము ఖమ్మంలో తీసుకున్నాం సార్, అప్పుడు మీ దగ్గర చేయడానికి కొంచెం ఆదాయం డబ్బు ఎక్కువ ఉన్నది కదా, రేట్ ఎక్కువ ఉన్నది కదా అని అన్నారు. అంటే మరి దానితోటి ఫలితాలు కూడా అట్లాగనే ఉంటాయి భయ్, మీరు రండి అని చెప్పేసాను. అన్నాక ఒక 2-3 సార్లు మాట్లాడిన తర్వాత ఒకసారి ఏటీఎం నగరంలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా మేము వెనక